హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి సందర్భంగా నేను చేసిన పూజా విధానం ఈ వీడియోలో ఉంది ప్రతి చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిగా నిర్వహిస్తారు ఈ సంవత్సరం అనగా ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి రోజున హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు అయితే చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కొన్ని ప్రాంతాల వారు హనుమాన్ జయంతిని నిర్వహిస్తే మరికొన్ని ప్రాంతాల వారు వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజున నిర్వహించుకుంటారు అది ఈ సంవత్సరం జూన్ ఏడవ రోజున వచ్చింది హనుమంతుడికి ప్రత్యేకంగా మంగళ శనివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదుగా చెప్తారు కాబట్టి మనం గుడిలో చేసే ప్రదక్షిణలు కూడా ఐదు చేస్తే మంచిది అలాగే స్వామివారికి సమర్పించే నైవేద్యాలు కూడా ఐదు రకాలుగా ఉండాలి హనుమంతుడిని పూజించే వారికి ధైర్య సాహసాలతో పాటు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజున స్వామివారికి సమర్పించే నైవేద్యాలు పానకం వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ శనగలు ఇలాంటివి మనం సమర్పించవచ్చు వీలైతే ఈ రోజున స్వామివారికి తమలపాకుల మాలతో పూజలు చేయాలి హనుమాన్ జయంతి రోజున విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి పూజ చేయాలి ఒకవేళ ఇంట్లో విగ్రహం లేనట్లయితే స్వామివారి పటం ఉన్న ఆ పటానికి సింధూరంతో అలంకరణ చేసి ఎర్రని పూలతో తెల్లేడు జిల్లేడు పూలతో తమలపాకులతో పూజలు చేయవచ్చు స్వామివారిని పూజించే ముందు శ్రీరాముణ్ణి తలుచుకొని పూజ చేయాలి కారణం ఆంజనేయ స్వామి శ్రీరామ భక్తుడు కాబట్టి సింధూరంలో తప్పనిసరిగా నూనె వేసి అందులోనూ నువ్వుల నూనె వేసి స్వామివారికి బొట్టుగా పెట్టాలి శని దోషాలు పోవాలంటే ఆంజనేయుడి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలి హనుమంతుడిని సింధూర ప్రియుడు అంటారు దానికి కారణం పరాశుత సంహిత అనే వైదిక గ్రంథంలో చెప్పబడింది ఒకసారి సీతమ్మవారు నుదుటన సింధూరం పెట్టుకోవడం చూసి ఆంజనేయుడు అడిగాడట అమ్మా ఎందుకు నుదుటన సింధూరం ధరిస్తున్నావు అని అడిగితే సీతమ్మవారు ఆంజనేయుడికి ఇలా చెప్పారట సింధూరం అంటే శ్రీరాముడికి చాలా ప్రీతి పాత్రమైనదని చెప్పక ఆంజనేయుడు తన ఒంటి నిండా ఆ సింధూరాన్ని పూసుకున్నాడట అయితే ఆంజనేయుడి ఒంటి నిండా వెంట్రుకలు ఉండడంతో అది ఒంటి మీద ఉండకుండా రాలిపోయేదట అందుకు హనుమంతుడు దానిని నూనెలో కలిపి తన ఒంటి నిండా పూసుకోవడం చూసిన శ్రీరాముడు ఆంజనేయుడితో ఇలా చెప్పాడట ఆంజనేయుడు చేసిన పనిని చూసిన శ్రీరాముడు ఆంజనేయుడికి ఈ విధంగా వరమిచ్చాడట ఈ రూపంలో నిన్ను ఎవరైతే పూజిస్తారో వారికి నేను ప్రసన్నమవుతానని చెప్పారట అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులతో తులతూగుతుంటారని చెప్పాడట కాబట్టి ఒంటి నిండా ఆంజనేయ స్వామికి సింధూరం ఉంటుందట కాబట్టి స్వామివారికి ఇష్టమైన సింధూరాన్ని సమర్పించడం వల్ల మనం కూడా సంతోషంగా ఉంటాము ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి స్వామివారికి ఇష్టమైన సింధూరం తమలపాకులు ప్రసాదాలతో స్వామివారిని పూజిద్దాం ఈరోజు నేను మా ఇంట్లో స్వామివారికి చందనం అరటిపళ్ళు కొబ్బరికాయ శనగలు పులిహోర వడపప్పు నైవేద్యంగా సమర్పించాను మంగళహారతి హనుమపుల హారతి పవన సుతుడ నీకు దివ్యల హారతి మంగళహారతి పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము కర్పూరాహారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడయ్య ఓ వీరా హనుమయ్య హారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి హారతి జ్యోతుల స్వామివారి దివ్య ఆశీస్సులు అందరికీ అన్ని వేళలా కలగాలని కోరుకుంటూ ఈరోజు నేను మా ఇంట్లో చూ చేసిన పూజా విధానం ఇదండి మరి ఇవాల్టి హనుమాన్ జయంతి సందర్భంగా నేను మా ఇంట్లో చేసిన పూజా విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో